సరే, దాని మీద నేను డీటెయిల్గా అసెంబ్లీలో సమాధానం చెప్తా. అందులో కూడా అర్ధ సత్యమే చదివిండి ఆయన, కింద చదవలే పేరాగ్రాఫ్. ఆ పేపర్ కూడా మీకు ఇస్తాను నేను. ఇట్ ఈస్ ఓన్లీ అడ్హక్, ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమే నిర్ణయిస్తున్నామని, దీని మీద రేపు ట్రిబ్యునల్ ముందు వాదనలో కానీ రేపు నికర జలాల కేటాయింపులో కానీ ఇది ఎంత మాత్రం కూడా దీని యొక్క ప్రభావం ఉండదు అని స్పష్టంగా అందులో రాశారు. ఆ ఘనత ఎవరిది సార్? కాంగ్రెస్ పార్టీది కాదా? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫిగర్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు తెలంగాణకు ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, తెలంగాణకు నికర జలాలు కేటాయించకపోవడం వల్ల, మనకు ఆ రోజుకు నిర్మితమైన ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లు అంతా అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ద క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ గవర్నమెంట్. నిజంగా మీరు అప్పుడు ప్రాజెక్టులు కట్టి ఉంటే, నీళ్లు నికర జలాలు కేటాయించి ఉంటే మన 299 ఎందుకు వస్తుండే? సో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి అసెంబ్లీలో 299, 511 తేల్చింది. సో దాన్ని అడహగ్గా వాళ్ళు మొదటి ఆర్థిక సంవత్సరంలో చేసినారు. కానీ అది పర్మనెంట్ అలొకేషన్ కాదు. దాని మీద మేము ఎట్లా పోరాటం చేసినాం, ఇలా ట్రిబ్యునల్ తెచ్చినాం. లెందీ అయితే నేను చెప్తాను, మన ఇష్యూ డైల్యూట్ అవుతుంది, బట్ అసెంబ్లీలో చెప్తా. ట్రిబ్యునల్ కోసం రాష్ట్రం ఏర్పడిన నెల రోజుల్లోపే స్వయంగా కేసీఆర్ గారు వెళ్ళి సెక్షన్ 3 కింద మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఇది కృష్ణా జలాల్లో నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా మాకు నీళ్లు ఎక్కువ రావాలి, వెంటనే ట్రిబ్యునల్ వెయ్యండి, మాకు నీళ్లు కేటాయించండి అని చెప్పి మేము కొట్లాడినాం. అఫ్ కోర్స్ దట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్, నేను మళ్ళీ అసెంబ్లీలో డిస్కషన్ చెప్తా. అది ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాలే కాము కూడా. థ్యాంక్ యూ. ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు వచ్చింది? ఇప్పుడే చెప్పినా కదా నేను, జీవో వచ్చిన వారం రోజుల్లోపు కంప్లైంట్ చేసింది మేము, ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే తెచ్చింది మేము, ఎఫెక్స్ కమిటీ మీటింగ్ లో మీటింగ్ పెట్టి దీన్ని వెంటనే ఆపాలని చెప్పింది మేము, ఎఫెక్స్ కమిటీ మీటింగ్ లో ఆర్గ్యుమెంట్ చేసి దాన్ని ఆపించింది మేము. అసలు అది ఎఫెక్స్ కమిటీ మీటింగ్ ఎవరు అడిగి తెచ్చింది? కంప్లైంట్ గివెన్ బై తెలంగాణ. వారం రోజుల్లోకి మేము కంప్లైంట్ ఇచ్చాం. బ్రహ్మాండంగా మంచి న్యాయవాదులను పెట్టి ట్రిబ్యునల్లో ఆర్గ్యూ చేసి దాని మీద స్టే తెచ్చింది, పనులు ఆపేటట్టు స్టే తెచ్చింది మేము, పోరాడింది మేము. సార్ వీడియో చూసినావు కదా, అంత మంచిగా ఇద్దరు ఈఎన్సీలు మాట్లాడిన వీడియో చూసినావు, ఢిల్లీలో కేంద్ర జనరల్ మంత్రి చెప్పిన మాటలు విన్నాము. వీడియోనే అంత మంచిగా చెప్తే మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళి మేము ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దిక్కే వరకు వాళ్ళని మొట్టికాయలేసి చెప్పిస్తారు. మీరు ఫస్ట్ మీటింగ్ మినిట్స్ ఏమొచ్చింది, సెకండ్ మీటింగ్ మినిట్స్ ఏమొచ్చింది, వీడియో బయట ఏమొచ్చింది, ఢిల్లీలో షెకావత్ గారు ఏమన్నారు. అసలు ఇంకోటి భయ్ సార్, ఇక మాట్లాడితే చాలా ఉంటుంది కానీ, ఇలా శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాను, అప్పుడు నాగార్జునసాగర్ తెలంగాణ కంట్రోల్కి ఇచ్చాను. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో మొత్తం ఆంధ్రప్రదేశ్ పోలీస్ పహారాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఈరోజు ఉన్నది. నాగార్జునసాగర్ ఎవరి పహారా ఉంది భయ్ సార్? సిఆర్పిఎఫ్ పహారాలో ఉంది. మీ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది, నువ్వు వెంటనే దాన్ని తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తేవద్దాను? అది ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? పోలింగ్ డే జరిగింది. పోలింగ్ జరిగేటప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటాడు కదా, అప్పుడు ఉండదంటే ఎలక్షన్ కమిషన్ గవర్నర్ గారి ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. వీఆర్ ఓన్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, అది ఆన్ ద డే ఆఫ్ పోలింగ్. ఆ రోజు ఏం మాట్లాడినా రాజకీయాలు అయితే సడన్ గా జరిగింది. ఓకే, పోలింగ్ జరిగిన తర్వాత మీరు గెలిచారు, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 నెలలు అయింది కదా, మీరు కేంద్ర మంత్రిని కలిసి వచ్చింది కదా. మరి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ పోలీసుల పహారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉంటే, నాగార్జునసాగర్ వెంటనే తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తేవాల్సిన బాధ్యత మీ మీద లేదా? మనం మీరు ఎక్కడో పత్రికలే చదివిన నేను, తెలంగాణ ఇంజనీర్లు నీటి విడుదల కోసం పోతే సిఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళు ఆపేసిందని చెప్పి రాసింది వెలుగు దిన పత్రికను, ఆంధ్రజ్యోతిని చదివిన నేను. తెలంగాణ పోలీసులను మన ఆధీనంలో ఉన్న మన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మీద పోకుండా ఆపిండ్రు. మరి వాట్ ఈస్ దట్ యూఆర్ డూయింగ్? 2 నెలల నుంచి మీరు ఏం చేస్తున్నారు? వెంటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరి సిఆర్పిఎఫ్ లేదు కదా, ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్న శ్రీశైలం సిఆర్పిఎఫ్ పరిధికి పోలేదు కదా,
మీరెట్లా పోతుంది? నువ్వు వెంటనే నీ నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెచ్చుకునే బాధ్యత మీద లేదా? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? థ్యాంక్ యూ.